नमस्ते अंडी इप्पुडु मीरु चूडबोयेदि मारेडिमिल्लि कंप्लीट टूर ई वीडियोलो उन्नायि अन्नी कूडा तक्कुव टाइमलो 2 डेस लो तक्कुव बजेट लो एला प्लान चेसुकोवालनेदि मोत्तं उंटदि कंप्लीट गा चूडंडि वीडियो ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మాటుమాను బ్రిడ్జి అంటారు ఈ మాటుమాను బ్రిడ్జి అనేది మన బ్రిటిషర్స్ టైం లో కట్టినటువంటి బ్రిడ్జి ఇది కంప్లీట్ గా ఐరన్ ఫ్రేమ్ తో బిల్డ్ చేశారు ఇక్కడ ఆల్్రెడీ సింధూరం మూవీ అని చెప్పి రవితేజది ఒక మూవీ కూడా ఉంటుంది ఆ అర్ధశతాబ్దపు ఒక డైలాగ్ కూడా ఉంది నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు కానీ చాలా ఫేమస్ బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జి గురించి కంప్లీట్ గా నేను మీకు ఈ వీడియో చూపిస్తాను ఇది ఫస్ట్ ప్లేస్ మారేడిమిల్లి నుంచి పెట్టుకోండి అసలు కోతులకి ఫుడ్ అనేది ఎయ్యొద్దు ఎందుకంటే ఇలా రోడ్డు మీదే ఉంటున్నాయి అవి అడవిలోకి వెళ్ళట్లేదు మనం ఏయో వేస్తామని చెప్పేసి ప్రొద్దటి నుంచి ఈవినింగ్ వరకు రోడ్డు మీదే ఉంటున్నాయి మనం వేసే ఫుడ్ కోసం ఇంకా ఫలితంగా ఇలాగా ఈ వెహికల్స్ వల్ల చాలా కోతులు అయితే మాత్రం చనిపోతున్నాయి అడవిలో వాటికి కావాల్సిన ఆహారమే సంపాదించుకోగలవు దయచేసి ఎవరో కూడా ఫుడ్ అనేది వెయ్యొద్దు ఈ మధ్య అయితే మారేడిమిల్లి చాలా ఎక్కువ మంది టూరిస్టులు అయితే వస్తున్నారండి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి కూడా చాలామంది వస్తున్నారు వీకెండ్స్ అయితే అసలు ఖాళీ ఉండట్లేదు రోడ్స్ ఈ రోడ్స్ ఒకటి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి టర్నింగ్స్లోని కొత్త ప్లేస్ కదా గమ్మును తెలియకపోతే వాళ్ళ ఒకటి బాగా ఎక్కువ జరుగుతున్నాయి బాగా ఫాస్ట్గా ఒకటి రావడం వల్ల మారేడిమిల్లి వెళ్ళినప్పుడు రిసార్ట్స్ ఉంటున్నాయి టెంట్ హౌస్లు ఉంటున్నాయి రిసార్ట్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ అండి బాగా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి రేట్లు అయితే ఒక 2 పర్సన్స్కి వచ్చేసి 8,000 అలా తీసుకుంటున్నారు అదే టెంట్స్ అయితే మాత్రం 1,000 అలాగా కాటేజెస్ కూడా ఉన్నాయండి కాటేజెస్ అయితే ఫర్ ఒక్కొక్కరికి 500 చార్జ్ చేస్తున్నారు ఏదన్నా సరే మనం మార్నింగ్ నైట్ ఎంత లేట్గా వచ్చినా మార్నింగ్ 10 కల్లా మాత్రం ఖాళీ చేసేయాల్సి వస్తుంది దానివల్ల రిసార్ట్లు అయితే మాత్రం వేస్ట్ అనే అనిపిస్తుంది నాకైతే రిసార్ట్ల కన్నా మీకు కాటేజెస్ టెంట్స్ అయితే బాగుంటాయి ఎందుకంటే మీరు మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయితే మాత్రం అన్నీ చూడడానికి బాగుంటుంది ఇగో చూడండి చెప్పింది కదా యాక్సిడెంట్స్ ఇలా చాలా అయితే యాక్సిడెంట్స్ అవుతున్నాయండి అదొకటి టర్నింగ్ ఒకటి బాగా కొంచెం యాక్సిడెంట్ జోన్ ఇది ఇదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా రండి కొంచెం హారన్స్ సిగ్నల్స్ అవి కొంచెం వేసుకుంటూ అయితే వస్తే ఏం పర్లేదు కాకపోతే ఏంటంటే బాగా ఫాస్ట్గా వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ అయితే జరుగుతున్నాయి ఈ మధ్య అదొకటి కొంచెం చూసుకుని రండి ఇంకొకటి ప్లేసెస్లో చాలామంది ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు అదొకటి చూసుకోండి ఫాస్ట్గా వచ్చేస్తాయి కదా అప్పటికి పోలీస్ వాళ్ళు పాపం అక్కడక్కడ అన్నీ పెట్టారు అయినా సరే నైట్ టైము అయ్యి కూడా యాక్సిడెంట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ జరుగుతున్నాయి అదొకటి కొంచెం చూసుకుని ఫొటోస్ తీసుకుంటాం జాగ్రత్తగా ఉండండి ఈ బోర్డు చూసారు కదా ఇక్కడైతే మాత్రం గొర్రగిర్లు చాలా ఎక్కువ ఉంటాయంట ఎందు గురించి అంటే మొత్తం చుట్టూ కూడా టేక్ ప్లాంటేషన్ ఉంది టేక్ ప్లాంటేషన్ ఉన్న చోట ఏంటంటే గడ్డి ఎక్కువ ఉంటుంది అంటే గడ్డి ఎక్కువ ఉన్న చోట గొర్రగిర్లు బాగా ఎక్కువ ఉంటాయి నేను మారేడిమిల్లిలో చూసింది ఏంటంటే ఎక్కువ ఈ ప్లేస్లో చాలామంది అయితే ఆగిపోతారు ఆగుతారు చూస్తారు సో దానివల్ల ఏంటంటే గొర్రగిర్లు ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తాయి మొన్న కూడా ఒక గొర్రగిర్ బయటకు వచ్చేస్తే ఆళ్ళేళ్ళ పట్టు వెళ్ళిపోయింది అది కంగారులో ఏం చేస్తుందంటే మనం కొట్టేయడానికి వచ్చేస్తుంది మామూలు గేదె కన్నా కూడా 10 టైమ్స్ బలంగా ఉంటుంది ఆ గొర్రగిది సో ఎవరన్నా మారేడిమిల్లి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్లేస్ నోటీస్ చేసి ఇక్కడ ఆపకండి వెళ్ళిపోండి మారేడిమిల్లి ఎంటర్ అవగానే ఫస్ట్ గంగాలమ్మతల్లి గుడి ఉంటుందండి దానికన్నా కూడా ఈ మెడికల్ జనరల్ స్టోర్ ఉంది కదా దీని పక్క నుంచి స్ట్రైట్ వెళ్తే మనం గుడిసి వెళ్తాము లెఫ్ట్కి వస్తే మాత్రం ఊళ్ళోకి వస్తామండి ఇక్కడ ఫుడ్ బాగుంటుంది మీకు ఏ ఫుడ్ కావాల్సినా ఇక్కడ దొరుకుద్ది ఫుడ్ తీసుకుని మనం ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఈ ఫ్రంటే ఉన్నాయి ఫుడ్ మళ్ళీ మారేడిమిల్లిలోనే దొరుకుద్దండి మారేడిమిల్లి దాటిన తర్వాత ఇంక మీకు ఫుడ్ ఏమి ఉండదు మొత్తం అంతా ఫారెస్టే ఉంటుంది ఇక్కడ అన్నీ పనిచేస్తాయండి ఫోన్పే గూగుల్ పే మొత్తం పనిచేస్తాయి సిగ్నల్స్ కూడా అన్నీ ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఉన్నాం మనం ఫస్ట్ జీరోలో ఉన్నాము ఇప్పుడు 2 కిలోమీటర్స్ అయితే కాఫీ ప్లాంటేషన్ ఉంది తర్వాత మెడికల్ ప్లాంటేషన్ది ఒకటి ఉంది దాని తర్వాత వాటర్ ఫాల్స్ ఉన్నాయి జల్తరింగిని వాటర్ ఫాల్ ఉంది జల్తరింగిని వాటర్ ఫాల్ 5 కిలోమీటర్స్ ఉంది దాని అది దాటి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పామ్లేర్ వ్యూ పాయింట్ ఉంటుంది అది ఇక్కడ ఇవ్వలేదు అది కూడా బాగుంటుంది తర్వాత కార్తీక వనం తర్వాత జంగిల్ స్టార్ రిసార్ట్స్ ఇవి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవే ఆ తర్వాత అమృతధార వాటర్ ఫాల్ ఉంది అది దాటి ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్తే మన్యం వ్యూ పాయింట్ ఉంటుంది మారేడిమిల్లిలో మనం ఫస్ట్ చూడాల్సింది కాఫీ ప్లాంటేషన్ అండి అరకు కాఫీ ఎంత ఫేమస్సో మారేడిమిల్లి కాఫీ కూడా అంతే ఫేమస్ కాకపోతే ఈ విషయం ఎవరికే తెలియదు ఈ కాఫీ ప్లాంటేషన్ అయితే దగ్గర దగ్గర ఒక 30 ఎకరాల వరకు అయితే ఉందండి జిఎం వల్స్ అనే ఊరు ఉంటుంది అది చాలా లోపలికి బాగా రిమోట్ ఏరియా
అక్కడ వరకు కూడా మొత్తం ఫుల్ గా కాఫీ ప్లాంటేషన్ ఏ ఉంటది కాకపోతే ఇప్పుడు అయితే మాత్రం గేట్లు క్లోజ్ చేశారు ఇదివరకు అయితే ఓపెన్ లోనే ఉండేవి ఇప్పుడు అయితే మాత్రం ఇది ఇంకా మిగిలిని కూడా చాలా వరకు క్లోజ్ చేశారు మారేడుమల్లిలో మనం సెకండ్ చూడబోయేది మెడికల్ ప్లాంటేషన్ అండి ఇందులో చాలా రకాల అయితే వనమూలికలు ఉంటాయి ఇదివరకు అయితే మనం లోపలికి వెళ్లి తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అయితే మొత్తం గేట్ క్లోజ్ చేశారు మరి ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు ఇంకో విషయం ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాత్రం ఒక బోర్డు అయితే మాత్రం పెట్టారండి మనకి ఏ రాశి వాళ్ళకి ఏ మొక్క పెంచుకుంటే మంచిది అనేది మాత్రం ఒకటి బోర్డు అయితే పెట్టారు వృషభ రాశి వాళ్ళకి ఒక మొక్క మేష రాశి వాళ్ళకి ఒక మొక్క సింహరాశి వాళ్ళకి ఒక మొక్క ఇలా ఏ మొక్క పెంచుకుంటే మన జాతకంలో ఉన్న దోషాలు అయితే పోతాయని చెప్పేసి రాసి పెట్టారండి ఇదివరకు ఇక్కడ ఇచ్చే తీసుకునేవాళ్ళం ప్లాంట్స్ కూడా వచ్చి తీసుకునేవాళ్ళం ఎందుకు క్లోజ్ చేసేసారో మొత్తానికైతే తెలీదు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్గా ఎంత చెత్త చేసేసారో ప్రకృతిని ఎంత పాడు చేసేస్తున్నారో చూడండి ఇలాంటి వాటి వల్లే మొత్తం క్లోజ్ చేసేస్తారు ఇంతకుముందు నేను ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకున్న క్లిప్స్ అండి ఇవి అప్పుడైతే చూడండి ఎంత బాగుందో ఈ సీతాకోకచిలుకలు కూడా అందులో లోపడవే అలా ఎంత నీట్గా ఉండేదో చక్కగా లోపలికి వెళ్ళి కూర్చునేవాళ్ళం అన్నీ కూడా తీసుకునేవాళ్ళం అప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు చూడండి ఎలా చేశారు మారేడు మిల్లులో మెయిన్ ప్లేస్ ఏంటంటే చలతరంగిణి ఇది కంప్లీట్గా మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 1 అవర్ టైం పడుతుందండి ఈ ఎంట్రన్స్లో మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఒక పర్సన్కి 50 రూపీస్ చార్జ్ చేస్తారు మనకి మేజర్గా ఎక్కడికి వెళ్ళినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోతులకు ఆహారం పెట్టొద్దన్న బోర్డు ఇవి మన టికెట్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం వీటి ప్లేస్ తీసుకొని తర్వాత ఇక్కడ ప్లాంట్స్కి అక్కడక్కడ మనకి పెట్టారు చూసారా ఇది తురక వేప అంట ఇది టేకు ఈ బ్రిడ్జెస్ అయితే ఫోటోషూట్లకి అయితే చాలా బాగున్నాయండి అందరూ అయితే బోల్డ్ అండ్ ఫొటోస్ అయితే తీయించుకున్నారు మనం నడిచే చోట ఒక 2 చోట్ల అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది వర్షాకాలంలోనే చలికాలంలోనే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం అయితే అప్పుడే గ్రీనరీ వస్తుందేమో అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది చలికాలం అయితే ఇప్పుడు కరెక్ట్గా అక్టోబర్ ఇది అక్టోబర్ 16 మేము 16 షూట్ చేస్తున్నాము ఫాగ్ చూడండి చాలా అయితే చాలా చలిగా ఉంది ఇప్పుడే ఇంత చలిగా ఉందంటే కార్తీక మాసం టైంలో అయితే ఇంకా అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఎప్పుడు రావాలన్నా సరే నైట్ వచ్చేసి మార్నింగ్ చూసుకునేలా ఉంటే మారేడుమిల్లి చాలా అందంగా ఉంటుంది ఇలాంటి అందమైనవి కూడా మారేడుమిల్లిలో చాలా వరకు అయితే మనకి కనబడుతూ ఉంటాయండి చూడండి తొండ ఎంత బాగుందో వెళ్ళేదారిలో చాలామంది భద్రాచలం వెళ్ళే వాళ్ళు ఉంటారండి వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఇక్కడ ఆగి కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు ఎప్పటి నుంచో ఉన్న విగ్రహాలు ఇవి చూసారు కదా ఇక్కడ కొట్టిన కొబ్బరి చెప్పులు అవి తినడానికి కోతులు కూడా ఎక్కువే ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో 4th ప్లేస్ అండి ఇది వాటర్ఫాల్ అమృతధార వాటర్ఫాల్ ఇది కూడా టికెట్ 50 రూపీసే ఇక్కడైతే పార్కింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా అంతేనండి మార్నింగ్ 9 to ఈవినింగ్ 3:30 వరకునే ఫైనల్ది అమృతధార వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చాం ఇది 1/2 కిలోమీటర్ డౌన్కి నడాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడైతే 1/2 కిలోమీటర్ ఎక్కాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెచ్చుకోవాల్సిన విషయం మెయింటెనెన్స్ చాలా బాగుంది చూడండి మొత్తం అంతా కూడా పాపం పేపర్స్ మనం పడేసిన ప్లాస్టిక్ అంతా కూడా ఏరుతున్నారు ఏది పేపర్స్ ఇలాంటివన్నీ కూడా ఇటు సైడ్ అయితే కాల్చేస్తున్నారు ఒక టిన్స్లో మొత్తం మిగిలిన చెత్త కాగితాలన్నీ కూడా టిన్స్లోకి అయితే కాల్చేస్తున్నారు మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ
ఈ వాటర్ఫాల్ కాలనీపులన్న వాళ్ళు అసలు రావద్దండి, కొంచెం కష్టంగా ఉంది. ఇలాంటి బోర్డులు ఉన్న చోట చాలా జాగ్రత్తగా చూసుకెళ్ళండి. మీకు వెళ్ళే దారిలో కొన్ని కొన్ని తీసిన క్లిప్స్ పెడతాను. తుక్కు తుక్కే అయిపోతాయి కార్లు, కార్లతో పాటు మనుషులు కూడా చనిపోతున్నారు. ఇవి జాగ్రత్తగా చూసుకెళ్ళాలి ఇక్కడ ఈ రోడ్స్లో మాత్రం. ఇక్కడ యాక్సిడెంట్స్, దానికి తోడు పైనుంచి వచ్చేవాళ్ళు కానీ కింద నుంచి వెళ్ళేవాళ్ళు కానీ చాలా కేర్ఫుల్గా హారన్ అనేది ఎప్పటికప్పుడు బంప్ చేసుకుంటేనే రావాలి. నైట్ టైం ఇంకా రిస్క్, ఎందుకంటే అసలు కనిపించదు కాబట్టి. మన మీద చాలామంది ఆధారపడి చాలామంది అసలుతో ఉంటారు మన ఇంటి దగ్గర. ఎంత జాగ్రత్తగా వస్తే అంత జాగ్రత్తగా మనం ఈ ప్రాంతాన్ని ఎంజాయ్ చేసి తిరిగి మన ఇంటికి వెళ్ళగలుగుతాం. లాస్ట్గా మనం చూసింది మన్యం వ్యూ పాయింట్. ఇది ఏంటంటే మొత్తం అంతా లోయ కనబడుతుంది, ప్లస్ ఇక్కడ నుంచి చూస్తే రోడ్డు కనబడుతుంది. అదొకటే ఇక్కడ మన్యం వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి సోపులేరు ఉంది, అది 15 km వెళ్ళాలి. ఇంకా సోపులేరు వ్యూ పాయింట్ ఉంది, అది చాలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుంచి ఒక 15 km అదే వస్తుందన్నమాట. చూసారు కదా పాములేరు వాగు డ్రోన్ షాట్లు ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరమైన వాగు ఇది. ఇక్కడ చాలామంది అయితే చనిపోయారండి. అందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి కొడుకులు ఇద్దరూ చనిపోయారు. ఇది చాలా వరకు ఊబులు ఎక్కువ ఉంటాయండి, అది మనకి గమ్మున తెలియక దిగిపోతాము. దిగిపోతే కనుక ఊబులోకి వెళ్ళిపోయి ఇంక పైకి రాము. ఇదొకటి తెలుసుకుని ఇక్కడ అసలు ఎవరు స్నానం చేయొద్దు. ఇందులో మొన్నే కొన్ని ముసళ్ళను కూడా వదిలేరు, చెప్తే వినకుండా స్నానాలు చేసేస్తున్నారని. అసలు ఎవరో దిగొద్దు, ఇలా పైనుంచే చూడండి. నెక్స్ట్ గుడిసె అండి, గుడిసె చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి వెహికల్స్ మారేడుమిల్లిలో ఉంటాయండి. చిన్న కార్స్ అయితే కొంచెం కష్టం, కానీ రోడ్డు ఇంత భయంకరంగా లేదు. ఇది వర్షాకాలంలో తీసింది. ఇంకో విషయం అండి, గుడిసె నైట్ స్టే ఆపేసాడు, ఓన్లీ సన్ రైజ్ మాత్రమే ఉంది. చూసారు కదా సన్ రైజ్ ఎంత బాగుందో. ఇంకా ఫుడ్కి వచ్చేసి బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ బాగా ఫేమస్ అండి ఇది. ఇక్కడ ఒక బ్యాంబో బిర్యానీ వచ్చి 390 చార్జ్ చేస్తున్నారు, బ్యాంబో చికెన్ వచ్చి 250 చార్జ్ చేస్తున్నారు. వెజ్కి వచ్చేసి గౌరీ వంటిల్లండి ఇక్కడ ఈ ఫుడ్. ఇదైతే చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి వచ్చేసి కళ్ళు శ్రీని బ్యాంబో చికెన్. ఈ రెండు ఆపోజిట్లోనే ఉంటాయండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది.